ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఇక కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తీసుకెళ్లారు. ఇక ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఇక ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకెళ్లే ముందు కడిగిన ముత్యంలా వస్తానన్న కవిత కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఇక కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తీసుకెళ్లారు. ఇక ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఇక ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకెళ్లే ముందు కడిగిన ముత్యంలా వస్తానన్న కవిత కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఇక కస్టడీ ముగియడంతో తీహార్ జైలుకు తీసుకెళ్లారు. ఇక ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకెళ్లే ముందు కడిగిన ముత్యంలా వస్తానన్న కవిత కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.